ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలా జరుగుతుంది అండి, సహాయచర్యలు ఏంటి? ఒక కిలో 2 కిలోమీటర్ బయటకు వచ్చి ఏదైనా తీసుకెళ్తే తప్ప, వాటర్ సందులు తగ్గినా కూడా ట్రాక్టర్లు అవైలబుల్ ఉన్నా ఎవరు కూడా వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చిన వాళ్ళు లేరు. సీఎం గారు బాగా పర్యటన చేస్తున్నారు. సీఎం గారిని రోడ్డు మీద నడిపించాలి సార్. రోడ్డు మీద ఇళ్లలో నడిపిస్తే సీఎం గారికి చాలా అర్థమవుద్ది బాగా. ఎందుకంటే ట్రాక్టర్స్ అవైలబుల్ ఉన్నాయి, నీళ్లు తగ్గినాయి. ట్రాక్టర్స్ మీద కనీసం ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. ప్రైవేట్గా కుర్రోళ్ళు వాళ్ళు దానా దాతృత్వంతో ఏమైనా అమౌంట్ ఉంటే వాళ్ళు తీసుకొని కొంత పంచడానికి వెళ్ళినట్టు వస్తున్నారు వాళ్ళు ట్రాక్టర్లతో. మరి వీళ్ళకేమయ్య రోగం సార్? జనాలు చచ్చిపోతున్నారు సార్, మామూలుగా కాదు. నీళ్లు నడవలేక, మంచినీళ్ళు లేక, స్నానానికి నీళ్లు లేక, బాత్రూమ్లు అంటే నీళ్ళు పోసుకుంటారు, స్నానానికి మంచి నీళ్ళు ఎక్కడికి తీసుకొచ్చుకుంటారు సార్? ఏంటి ప్రభుత్వం అంటే నమ్మి ఓట్లు వేసినందుక ఇదే మాకు చేసేది న్యాయం? ఏం లేదు సార్, 3 రోజులు బట్టి పడుతున్న బాధలు ఇవి. ఫస్ట్ రోజు ఎవ్వడు రాలా సరే, ఫస్ట్ రోజు ఎవరికి తెలియదు, సంథింగ్ కొంచెం లేట్ అవుతుంది. సెకండ్ డే అన్న రావాలి కదా సార్, సెకండ్ డే రావాలి. ఈరోజు థర్డ్ డే, ఇంతవరకు ఏం లేదు. కిలోమీటర్ బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటే తప్ప దిక్కులేదు. ఇది మొత్తం టోటల్లీ ఏమంటారు అంటే కండ్రిక క్రాస్ రోడ్, లోపల ఇటువైపు చూస్తే శాంతినగరు, ప్రశాంతి నగరు, దేవీనగరు, వాంబే కాలనీ, సుందరి నగర్ మొత్తం మునిగిపోయినాయి. అది సార్ పరిస్థితి. అది జెండాలు పట్టుకొని తిరగటంగా న్యాయం చేసేవాడు ఎవడలేడు సార్. అది జనాలు పిచ్చోళ్ళు. ఎలక్షన్ ముందు ఒకవేళ వరద వస్తే ఇళ్ళకి రాకుండా ఉంటారా సార్? ఎలక్షన్ ముందు వరద వస్తే నిక్కర్లు కూడా వేసుకుని వస్తారు, నిక్కర్లు వేసుకుని వస్తారు. అర్థమైందా? జెండా మోయడానికి 500, వెనకలు వచ్చిన 1000 రూపాయలు ఇచ్చేస్తారు, నడిపించుకుంటారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మాది కనీసం నీళ్లు తగ్గి వచ్చినాకైనా బయట తీసుకెళ్తున్నారు సార్, పునరావాసాలకి వెళ్తున్నారు. పైన కొంతమంది ఉంటారు, ఈ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే మునిగిపోయింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఉంటాం పర్వాలేదు, మాకున్నారు కదా ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అందరూ మా వాళ్ళే, ఏ రీతిగా సాయం చేస్తారనుకుంటారు? ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు సార్. వదిలిపెట్టి వెళ్ళలేక అంతేనా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలేము. ఇప్పుడు కింద సామాన్ అంతా మునిగిపోతే వెళ్ళగలం, పైన వెళ్ళలేం కదా సార్. ఎక్కడికి వెళ్ళగలం? మాకు బంధువులు ఎవరు లేరు సార్, మా వాళ్ళు అంటే ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తాం? అట్లా ఎంతమంది ఉంటారు? అందరూ పునరావాస కేంద్రాలకు వెళ్తారా? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఏమైపోయారు? కార్పొరేటర్ గారు ఏమైపోయారు? మేము నడిచే నీళ్ళలో నడవలేరా? నడవలేరా? ఏసీలు సుఖాలు కావాలా? రేపు ఎలక్షన్కి వచ్చి ఓట్లు, ఎలక్షన్కి ఓట్లు అడిగినప్పుడు చెప్తాం సార్, ఇప్పుడు కాదు, అప్పుడు చెప్తాం. ఎందుకంటే అయిపోయింది, 5 సంవత్సరాలు సవాల్సిందే. ఎంతమంది పిల్లలకి మీరు తీసుకెళ్తున్నారు? ఇంచుమించు 4-5 పిల్లలు ఉన్నారు సార్ మాకు, వాళ్ళకి తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలు అల్లాడిపోతున్నారు, పాల ప్యాకెట్లు ఇక్కడ వరకు వస్తే కానీ దిక్కు లేదు. ఏమండి, ట్రాక్టర్ల మీద వచ్చే అవకాశం ఉన్నా కూడా ఎవరు కూడా రావట్లేదు, వచ్చిన వాళ్ళు లేరు. ఏంటి, వాటర్ లేదు, మెయిన్ వాటర్ లేదు. ఈ నీళ్ళు తాగుతామా? ఈ నీళ్ళు తాగుతామా? బాత్రూంలో పోసుకునే నీళ్లు, త్రాగడానికి నీళ్లు, స్నానానికి నీళ్లు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన కరెంట్ లేదు, అందరితో పాటు మనం కూడా కనీసం ఫుడ్ అన్ని అందిస్తే, దోమలో లేకపోతే ఏగలో ఏ దొరికి చేస్తారు సార్? మేము కూడా వరదలు కొట్టుకెళ్ళిపోవాలి మేము కూడా. మరీ దారుణం సార్, ఇది కరెక్ట్ కాదు. అర్థమైందా? మన భారతీయులు చాలా మా దగ్గరికి అయితే రాలేదు సార్. సీఎం గారు మొక్క ఇప్పటి వరకు టీవీలో తప్ప ఇప్పటి వరకు మేము చూడలేదు సార్, చూడలేదు. పవర్ అయితే పవర్ ఎక్కడ లేదు సార్, ఇక్కడ 2 రోజుల తర్వాత వస్తా అంటున్నారు. మంచినీళ్ళు కూడా ఎక్కడి నుంచో మోసుకోవాలి. ఇప్పుడు ట్రాక్టర్లు వస్తున్నాయి సార్, తీసుకెళ్తున్నారు. ఇలాగే ట్రాక్టర్లు మా వీధుల్లో కూడా వస్తాయి, కాలనీలకు వస్తాయి. వాటర్ పంచమనండి సార్, అవైలబుల్ చూడమనండి. ప్రజా శ్రేయస్సు మీరు కోరుకునే వాళ్ళు, ఏది ప్రజలకు శ్రేయస్సు ఏది? ఏ సార్ ఇది కరెక్ట్ కాదు సార్. భారతీయులందరూ ఒకరినొకరు ప్రేమించేవాళ్ళం, మా సహోదరులు. ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ బాబు బామర్దలతో సమానం అయిపోయింది ఇప్పుడు.